విశాఖ మన్యంలో ఎక్కడ చూసినా అసంపూర్తిగా రోడ్లు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా రోడ్ల కోసం ఎదురు చూస్తున్న గిరిజన వాసులకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నిరాశ మిగులుతుంది. మన్యంలో గత ప్రభుత్వం హయాంలో రూరల్ కనెక్టివిటీ ప్రోగ్రాం ద్వారా అనేక గిరిజన గ్రామాలకు రహదారి పనులు ప్రారంభించారు. కానీ కొద్ది కాలానికే ఎలక్షన్ రావడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. మాది ఆనందీరు మండలం అండి, పినకోట పంచాయతీ. మాది వీరభద్రపురం గ్రామం అండి. మా ఊరికి రోడ్డు సౌకర్యం లేదండి. మా ఊరికి మళ్ళా తర్వాత వాటర్ కూడా ఇబ్బంది అండి. నేను డ్యూటీ కానీ వాదన రంగం కంప్లైంట్ ఇస్తున్నా అన్నది. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాను? కంప్లైంట్ మేర వల్ల ఉంటుందా? నా పేరు తంజయ్ కుమార్. మా ఊరికి రోడ్డు లేదు. మేడం రావడానికి కష్టపడుతుంది. మేము వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది. వాటర్ లేదు తాగడానికి. రోడ్డు లేదు. సంతకి వెళ్దామంటే మంచి బళ్ళు లేవు. రోడ్డు లేదు. ఇంకా ఎటు చూసినా డాము నీరు కాలువలు పారేస్తున్నాయి. మా ఇంటికి వచ్చి పెద్ద పాములటి తిరుగుతున్నాయి. మాకు అనంతగిరి మండలం, పినకోట పంచాయతీ, వీరభద్రపురం గ్రామం. మాకు రోడ్డు సరిపోయడం లేదు. ఇప్పటికే ఏ బండ్లు వచ్చినా అక్కడ దిగబడిపోతున్నాం. మేము ఊరంతా వెళ్ళి లాగుతున్నాం. ఎంత లాగినా రాకున్నాయి. అక్కడ పేషెంట్ కానీ అక్కడే చచ్చిపోతున్నారు. వాటర్ సరిపోయడం లేదు. మీ దయండి వచ్చి చూడండి, లేదంటే ఒగ్గండి. ఆ మారుమూలగా తిన్నాము. డామ్ ఇటు వస్తే డాము, అటు వస్తే ఒరకలు. రోడ్డు లేదు. మీ దయ ఇంకేం చేసిన మాకు ఎవరు పట్టించుకోలేదు. రోడ్డు లేదు, ఏది లేదు. వాటర్ కానీ లేదు. ఏ నీరు తాగినా రొంపలు చేసే బడోళ్ళు చేసేసి డెంగ్యూ జ్వరాలు వచ్చేసి చచ్చిపోతున్నారు సార్. మీరు ఇంకా మగవారు పట్టించుకోలేదు. మీ దయ అండి. మీరు ఎక్కడన్నారు కానీ మాకు మీరు ఏమనుకోకండి, వచ్చి చూడండి.